హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకప్ ఫ్రెండ్. లక్ష మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శిరస్సు వలిగి సత్తం అన్నవాలే, అప్పుడు సాదేవుడు ఏమన్నాడు, బావయ్యా నీ వాంఛను నేను అడుగుతనే చెప్పుదా, అడగపోతే చెప్ప, కానీ నాకు ఒక్క చిన్న కోరిక ఉన్నది తీర్స్తావాలయ్యా అన్నాడు. సరే బామ్మారిది తదస్సు, ఏదో కోరుకోవయ్యా. ఏం కోరుకుంటా బావా? మేము పంచపాండవం ఐదుగురం చచ్చిపోతే మమ్మల్ని గాలబెట్టే జాగ ఎట్టుండాలి? అచ్చము నల్లరేగడి భూమి కావాలి, ఆర్క సేను ఊరక గయ్య ఉండాలి, అటో కొవిరే పుట్టు ఉండాలి, ఇటో కొవిరే పుట్టు ఉండాలి, రెండు కొవిరే పుట్టల మధ్యన ఊరక గయ్య ఉండాలి, ఆర్క సేను ఉండాలి, నల్లరేగడి భూమి కావాలి, మమ్మల కాట్నం పెట్టి కాల ఎట్టన్నారు సాదే అర్జున. అచ్చం నల్లరేగడి భూమి, అటో కోర పుట్ట, ఇటో కోర పుట్ట, కోర పుట్టల మధ్యన బూరక గడ్డి ఉండాలి, ఆ బురక గడ్డి లోపల కాటన తెరిచి కాలబెట్టుడా. నీ అమ్మ గింతేనారా? సరే గింతేనారా సాదేవా? ఇదో కోరిక ఆరా అని వీళ్ళు చచ్చినప్పుడే నాకు దాయ ఎక్కడ దొరకాలే? రేపో మాపో వీళ్ళంతా అప్పుదా, నాకు దాయ ఎక్కడ దొరకందని కృష్ణుడు పూలంతా తిరుగుతా ఉన్నాడు. నాలుగు తిరుగుతా ఉన్నారు, తాగా దొరకపాయే కృష్ణుడు. లోకం మొత్తం తిరిగింది, తాగ ఎక్కడ దొరకలే? ఆడవాడుంటలేదు. ఇక తిరుక్కుంటా తిరుక్కుంటా నెత్తుకోకుండా ఇంటికి వచ్చిండు. తిరిగి తిరిగి శరీరం చెమట పుట్టింది. ఆగో చెమటగా చెమట పుట్టింది. కృష్ణునికి బాధపడుకుంటే ఇంటికి వస్తాడు. ఆ భార్య రుక్మిదేవి కళ్ళతో అని చూసింది, ఏంటయ్యా చిన్న భార్య వస్తున్నావయ్యా, ఎప్పటికీ కిలకిల నవ్వుకుంటా వచ్చేటోరి, ఏం తినాలో చిన్నవాయి అత్తన్నవయ్యా, ఓ ప్రాణాలో చిన్నవైనవా? ఎందుకంటే అన్నే మీ అన్న సాదేవుడు అన్నాడుగా, అంటే గోపాలకృష్ణ మేము ఐదుగురం పంచపాండవులు నచ్చిపోతే ఎవరం చచ్చిపోయినా రెండు కొవిర పుట్టలు ఉందన్నట, అత్తం నల్లరేగడి భూమిగా అన్నట, తెల్లరేగడి తెల్లరేగడి చౌకట్ట, నల్లరేగడి భూమిన అటో కొవిర పుట్ట, ఇటో కొవిర పుట్ట, ఆర్క పేరు బూర్క గడ్డి ఆ కోన పుట్టల మధ్య ఉందన్నట, పాండవులు చచ్చిపోతే కాటం పేర్చి ఆ తాగ లోపల కాల పెట్టన్నట, వాళ్ళు చచ్చినప్పుడు నాకు తాగ ఎక్కడ దొరకని మొత్తం తిరిగిన. అయ్యో ఈ భూమండలం మొత్తం తిరిగిన నీకు ఎక్కడ దొరుకుతలేదా? మొత్తం తిరిగిన నాకు ఎక్కడ తెలియదు. నువ్వు అన్నవైతే విను, అన్నవ తిన్నాక నేను ఎప్పుతా అన్నది స్నానం చేసి రాపు అన్నది, కృష్ణుడు స్నానం చేసి వచ్చిండు, ఒక్క నిలువుట అర్థం తెచ్చింది భర్తకు ఎదురుగా పెట్టింది. అర్థం తెచ్చి పెడతానో ఈ అర్థంలో ఒకసారి నువ్వు చూసుకో. చూసుకున్నా? చూసుకున్నావా? నీ శరీరం ఎట్టున్నది? నల్లరేగడి భూమి ఉన్నట్టున్నది, నల్లరేగడి ఉన్నట్టున్నదా? నీ శరీరం నల్లరేగడి, రెండు కొమర పుట్టాలంటే నీ కుషములు అనగా సనురమ్ము, ఆరికేసేది బూరుక గడ్డ అంటే నీ ఎదబొచ్చ మీద ఉన్న రుమాలు, నా అన్నగారు ఎవరు చచ్చిపోయినా నీ బొచ్చ మీద గాలి పెట్టుకోవాలి, వాళ్ళతో పాడిగా నువ్వు కూడా అయితే కోయిన పుట్టాలంటే సలభమ్మలా, బొచ్చ మీద గాలి పెట్టుకోవాలన్న అన్నల వల్ల వచ్చిన వాళ్ళతో పాటుగా నువ్వు కూడా వస్తావు. అందుకే ఇంటికి సిన్నోడు లంగు ఉంటాడు, చాలా మంది అందరి ఇళ్ళ కాదు, కొంతమంది ఇళ్ళ లంగు ఉంటాడు, ఒక్కరన్న లంగు ఉంటాడు. అయితే నేను ఒకటి పెడితే వాడు ఒకటి పెట్టిండు, వాడికి నేను గొయ్యం పెడతావా నాకు బయలవే కూర్చుండు, అట్టి గొయ్యం వానికి పెడితే నాకాడు భయమే పుడిచింది అనుకోండి, వాళ్ళకి చచ్చిపోతే నా బొచ్చ మీద కాపం తెరిచి కాలు కాలు పెట్టారు చేసిందా? వాళ్ళు తట్టే వాళ్ళ కాలం ముందుగా నేను కావాలే రేస్తాదేవా, నాకే పెడతావు రా బయ్యం, గొల్లెం పెడితే నువ్వు నాకు బయ్యం పెడతావా? ఇక చూడు నేను మొదల్లో ఉంచుతా, కొసలు మొత్తం తెగ నరుకుతానన్న పోయే.
శ్రీరామ. మొదలంటే ఐదుగురు పంచ పాండవులు, కొత్తలంటే మీకు ఉట్టులను, ఏదో రూపకంగా మొత్తం మందిని కథ ఎత్తనన్నాడు గోపాలకృష్ణుడు. ఆ ప్రకారం అటువంటి సాధేమునికి శాపం ఉన్నది. అన్నం మొత్తం ఏర్పడుతుంది, మేము పోతే మాకు ఓట మీద అప్పది కౌరవులు మాయ దుర్గం లోపల మమ్మల్ని ఓడిచ్చేది ఉన్నది. 12 ఏళ్ళు వనవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేసేది ఉన్నదని సాధేవుడి కుమిలి కుమిలి ఏడుతుంది. కానీ అన్న అడగరా తమ్ముడు, ఎప్పనాయే రాను రాను, ఇంద్ర ప్రస్తావన వేడికొచ్చింది. కూర్చుండ గురిసి మీద లేపిండ్రు, సింహాసనం మీద కూర్చున్నారు, సింహాసనం మీద కూర్చుందో అనే ఎందుకు విలిసిండ్రయ్యా అటువంటి దుర్యోధన అంటే, ఎందుకు విలిసిండ్రయ్యా ఎందుకు విలిసిండ్రంటే, అప్పుడు శకునుడు వేసేవన్నారు మామ అల్లుండు, మీరైనా అల్లుండే, వీళ్ళైనా అల్లుండే, వాళ్ళు 100 మంది, మీరు 5 గురు, ఇలా సంబురమైన గడియ లోపల, సంతోషమైన గడియ లోపల, సంబురమైన గడియ లోపల, సంతోషమైన గడియ లోపల ఇలా ఒక ఆడుకోండి అయ్యా అన్నున్నారు మీరు. వాళ్ళదైన ఆటే మీదైన ఆటే, ఇలా కాసేపు ఆట ఆడుకోండి అయ్యా ఒక్క ఆట. ఏమాట అంటారా? ఏమాట ఎండికమ్మ వేదం బాలకమ్మ దూరం ఆడాలి. ఎండికమ్మ వేదము సూర్రపడ, ఎండికమ్మ వేదం బాలకమ్మ చూసాం ఆడాలి. ఆడుకుంటారానయ్యా? ఆడుతారా? ఆడతారా? ఆడతారా అంటే ఆడతారా అన్నారు, ఆడతారా అంటే ఆడు అన్నవాలే. దుర్యోధనుడు పండుకున్నవాలే, అదే కడియ లోపల ధర్మరాజు ఆటకు సిద్ధమైంది. ఆటంటే పావురం, ఆటంటే సంబురం ధర్మరాజుకు. ధర్మరాజు ఆట కూకుంటే ఓడి అన్న మాటే లేదు, ఎవరొచ్చినా గెలిసేది లేదు. ధర్మరాజు ఆట కూకొంగనే ఓ కౌరవురాల, మీ పందుకు ఎవరు ఆడుతారయ్యా మీ అన్న ఆట? ఆట ఆడే పోగోని ఎవరున్నారు మీ అన్న? రమ్మన్నమోనే దుష్ట దుర్యోధన లేచి ధర్మరందరా అన్నా పంచమేమో మేం పెడతాము, ఆటేమో మామంటి చెప్పుడు. ఆటంటే సంబరపడ్డాడు, ఆటంతా సంతోషపడ్డాడు. ఆట వీరికి ఆ శకునుడు కూర్చున్నాడు, ధర్మరాజుకు ఓపందుకు కూర్చున్నావు అనే మాయ శకునుడు అని కన్నతోటి గమ్మలు ఆడమంటే ఆడతానే, పాడమంటే పాడతాను, ఎగురు అంటే ఎగురుతాను. ఆ శకునుడు ఓపందుకు, ధర్మరాజు ఓపందుకు కూర్చొని ఆట ఆడంగా ఆటని మొదలు పెట్టిండు ముదుగాడు. ధర్మరాజు గమ్మలు పట్టి ఆగు ఆట మొదలు పెట్టి పట్టు లోపల ధర్మరందరుడు మనేశ్వరం నెత్తి మీద కూర్చున్నట్టు ఆటనిస్తాడు శకునుడు. వాడు శనివారం లెక్కేనా వాడు ఆట నొక్కనిస్తలేడు. 3 ఆటల్లో ఎప్పుడు ధర్మరాజు ఓడిపోయేటోడు కాదు, ఆట నొక్కుతలేదు. ధర్మరాజుకు అనుమానం వస్తుంది, నాకు ఆట కూర్చున్నప్పుడు లేననద్దు కాదనద్దు నా ఆట ఇక్కడ వాడు అన్నవోలే. నా శకునుడు కమల చేదవచ్చరా ధర్మనందన, నీ కమ్మలు నాకద్దు, మంటతోటున్నారు ఆ యొక్క శకునుడు. శకుని తండ్రి గాంధర్వ భూపతి, గాంధర్వ భూపతి చచ్చిపోతే కౌరవుని మీద మంటతోటి వాణి ముట్టి పూస బొక్కలతోటి ఏ సింగు మాయ పాశకలు. గాంధర్వ భూపతి ముడ్డి పూత బొక్కలతోటి ఏ సింగు మాయ పాశకలతో మంటతోటి పగతోటి ఏ సింగు మాయ పాశకలు. మాయ పాశకలు చేత పట్టింది కౌరవులు నాశనం కావాలి ఆటతోటి. కౌరవులు మొత్తం మంది సర్వనాశనం కావాలి, పాండవ కావాలి ముడ్డి పూత బొక్కలతోటి ఏ సింగు వాడు మాయ పాశకలు. లెక్క సుత్తమైతే లెక్క సుత్త
పుస్తకాడితే మజా ఉండదు అందుడా ఏం పెడతావా పెట్టవయ్యా ఇంటి ఉన్నది బంగారం ఉన్నది రాజ్యం ఉన్నది దేశం ఉన్నది ఆస్తి మొత్తం ఆస్తి మొత్తం తగ్గేదే లేదు ఏది అంటే రెచ్చగొట్టి నన్ను పిచ్చి లేపుతున్నారు ఎడలేని ఉన్నారు కోపం వస్తుంది ఇవాళ ఆగేది లేదు తగ్గేది లేదు మొత్తం పెట్టిన యావదాస్తి యావదాస్తి పెడుతున్నాం వాడు వందరామ మాయ పాస్కల తోటి ఆట ఆడితే మొదటి ఆట లోపల రాజ్యము రెండో ఆట లోపల దేశము అశ్వాలు గుర్రాలు ఒంటెలు రొడబేటలు యావదాస్తి మొత్తము యావదాస్తి మొత్తం పెడతాడు ధర్మరాజు సూర్యమున మోపే అంత అధికారం లేకుండా మొత్తం పెడతాను మీరున్న ఆభరణాలు దిగింది భూషణాలు దిగింది మొత్తం గుంజుకోరి అన్ని గుంజుకుంటాను ఉన్న బంగారు పట్టేస్తారు మొత్తం తీసుకున్నారు మొత్తం తీసుకున్న వాళ్ళు అయ్యో భగవంత ఎంత మోసం అయిపోయిన తర్వాత తమ్ముడు సాదేవుణ్ణి పెట్టిండు సాదేవుణ్ణి వాడుకున్నారు భీముణ్ణి పెట్టిండు భీముణ్ణి వాడుకున్నారు నకులుణ్ణి అర్జునుణ్ణి పెడితే ఒకరి వెనక వారిని అందరిని ఓడుకున్నారు మొత్తం ఓడిపోయాక లాస్ట్ కు ధర్మరాజుగా నేను ఒక్కన్నా ధర్మరాజు ఆటలు గుర్తున్నవోనే ఆగో ధర్మరాజు సత్యవంతుణ్ణి ఓడుకున్నారు ఏమో లేకుంటే వేసిండ్రు వాళ్లకు అందరాల మొత్తం లేకుంటే అయిందని నవ్వుతారా సిరువంతం మొత్తం ఏంటి వల్ల సంపద సిరి సంపద సిరి అంటే సంపద సిరి అంటే బంగారము సిరి అంటే సంపద సిరి సంపద మొత్తం వచ్చింది గాని శ్రీ ఒక్కటి ఉన్నదయ్యా అష్టభార్య ద్రౌపదమ్మ సిరి అంటే సంపద గని మొత్తం ఓడిపోయిండు అందరినీ వెట్టిండు గాని ధర్మరాజు వాళ్ళ పొత్తుల భార్య ద్రౌపదమ్మ ఉన్నది ద్రూపద రాజు పుత్రిక ద్రూపద రాజు పుత్రిక ద్రౌపదమ్మ నక్షత్రము కొట్టి అర్జునుడు గాంధీవము చేత పట్టి నక్షత్రము ఆకాశాలున్న నక్షత్రాన్ని కొట్టి ఆగో చేపట్టి తెచ్చిండు అటువంటి అమ్మవారు ఆ యొక్క ఆదిలాంత అమ్మవారు ఆ తల్లి ద్రౌపదమ్మను తెచ్చిండు ఐదుగురికి అత్త భార్య ద్రౌపదున్నది ద్రౌపదమ్మను పెట్టు అన్నే ద్రౌపదమ్మను పెడిచి పో అన్నాడు ఆగో ద్రౌపదమ్మను ఓడుకున్నారు పాంచాలి పంచభర్తిక పాంచాలి పంచభర్తిక మన యొక్క అలనాడు మాయ సభ లోపల నన్ను చూసి నవ్వింది దుర్యోధను నన్ను చూసి ఇప్పుడు దాన్ని మనం చూసి నవ్వన్నంటే ఈ నిండు సభ లోపల దాని ఇజ్జత్ తీయాలి దాని ఈనవు తీయాలి పాండవులు తల నరుక్కొని ఇజ్జతికి రావాలి రెండవ శీరయిస్తున్న వీళ్ళందరూ చూడాలి ఉండవాలి రావాలి వాళ్ళు బాధకే ఉండిపెట్టుకోవాలి రేయ్ ఎక్కడో పోయి ఇంద్ర ప్రస్తావన లోపం ద్రౌపదమ్మ శిఖర ఇంటికి అట్టుకొని కొనకొని ఎక్కువ కట్టి దానికున్న శీల లేకుంటే ఇప్పాలి అన్నబోలే బాబు శాసనుడు
వెంటికలు బట్టి వెనకటోళ్ళంటే తనిగంజి పెట్టి ఆయన డబ్బు నూనెలు పెట్టి శర్రమచ్చి పెట్టి భార్య రెంటికలు బలంగా వెంటి ఇక ఈనాటోళ్ళు దిగువాళ్ళ షాంపులు పెడతారు, దిగువాళ్ళ సబ్బులు పెడతారు. ఇక ఇప్పటోళ్ళను శర్రమచ్చి పెట్టుకోమని షీ అంటారు, తలిగంజి పెట్టుకుని షీ గంజి పెట్టుకుంటారు అంటారు. వెనకటోళ్ళ ఇక ఎక్కుకున్న వెంటికలు భార్యడు, ఇప్పటోళ్ళు దిగువాళ్ళ నూనెలు పెడతారు, దిగువాళ్ళ షాంపులు పెడతారు, గొర్రెతో అవతోడు జాగ్రత్త ఉంటారు. ఆ జాన్ అట్లా ఇక భార్యను సవరం ఎత్తారు, ఇక భార్యను సవరం వేసుకొని ఇక దింపుతా అంటారు. మొగనిక్కో పెన్నానికి మొగనికి వెళ్ళానా, మొగనికి కోపం చురుకొచ్చి జడ అందుకుంటే జడ చేతు మీద మొన్న మా ఊళ్ళో పోయి రోడ్ ఎక్కి జడ 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 చేతు అది కూడా దుంతంగా జడ అందింది. జడ అందుకొని ఇంకా అన్ని కూడా పోతాను జడ అందుకున్నాడు, జడ చేతు పెన్న వాడు దునికింది. గా తల్లి ద్రౌపదమ్మ రాజు పుత్రిక ద్రౌపదమ్మ సత్యవంతురాలు వంద వాడల పలి అబద్ధ వాడదమ్మ. ఆ రోజు ఆ వెళ్ళ చూసిన బట్ట మాల్సి భాగం దూరం ఉన్నది అత్త గాంధారి దేవి దగ్గర. మరిది దుశ్శాసనుడు వచ్చి ఆ టికెట్ కలవట్టి గొర్ర గొర్ర గుంజవట్టే ఓ అందుకే అంటారు వాడు పుట్టువాడు ఉంటారు వెంటారు ఆడదై పుట్టే మొదలు అక్కి కాస్తము లోపల వచ్చింది మేలందరే అమ్మా
మొగిడి పువ్వులు రెండైనా మోసాలు వేరైనా పువ్వుల పరుగు పువ్వుల వెళ్తున్నది అంటారు అత్తమ్మ. ఇక తన్నుగా పాడలేవా అత్తగారు, అత్తరావు గారి గారి నారాధ పాడువాడా పాడువాడా నారాధ పాడువాడా పాడువాడా వండవు రామో దేవుడా ఓడు వండవు రామో దేవుడా నన్నోడుకున్న రామో దేవుడా నన్నోడు పాడలాని పరువతే యావరి ప్రపంచము లోపల లోకముల ఆడల పరువు ఏడంటే ఒక్క మగవారి పరువు పోతే యావరి ప్రపంచము లోపల అందరి మొగల్ల పరువు వేరట్టుగా తండ్రిగా పాడేటోళ్ళు ఈ సభ లోపల ఎవరు లేరా? ఈ సన్న పల్లెల్ని ఎవరు లేరు? ఆచార్యుడా కృపాచార్యుడా తోరాచార్యుడారి అందరికి అందరికి దండవారే ద్రౌపది పంచపట్టిక పంచాలి రాదే నిన్ను సభ లోపల పంచపట్టిక నా తొడ పైన కూర్చోవే రే పంచాలి పంచబట్టుగా పంచాలి నిండు సభ లోపల నా తొడ పైన కూర్చోవే నిండు సభ లోపల నా తొడ పైన కూర్చోవే నా తొడ పైన కూర్చోవే ఓ ద్రౌపద నా తొడ పంచాలి నా పంచ పంచపట్టిక నా తొల పైన కోసం పీవుడు కన్న చూస్తనే తొలవీరూ తొమ్మిది.